హలో ఫ్రెండ్స్ డిస్కవర్ ఆంధ్ర ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ముందుగానే ఏ ఏ సామానులు సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం ముందుగా మనం వరలక్ష్మి వ్రతానికి వరలక్ష్మీదేవి పటం అమ్మవారి కూర్చొని అటు ఇటు ఏనుగులు ఉన్న పటాన్ని మనం సిద్ధం చేసుకోవాలి అలాగే కలిసం ఏర్పాటుకు రాగి లేదా వెండి కలిసం రెండు కొబ్బరికాయలు ఒకటి కలిసం పెట్టడానికి ఒకటి నైవేద్యంగా సమర్పించడానికి రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలిసం మీద ఉంచడానికి ఒకటి అమ్మవారికి చీరతో వాయినం ఇవ్వటానికి సిద్ధం చేసుకోవాలి ముత్తైదువులకు వాయినంగా ఇవ్వటానికి జాకెట్ ముక్కలను మన శక్తి కొలద పంచుకోవచ్చు ముగ్గురు ఐదుగురు ఏడుగురు తొమ్మిదిగురు తొమ్మిది తర్వాత ఎంత మందికైనా మనం ఇవ్వవచ్చు కాబట్టి మన శక్తి కొలది జాకెట్ ముక్కలను సిద్ధం చేసుకోవాలి కలిసం పటం పెట్టడానికి రెండు పీటలు పెద్దపీట తీసుకున్నట్లయితే ఒకటే సరిపోతుంది చిన్న పీటలైతే రెండు తీసుకోవాలి అలాగే ఒక అరకిలో బియ్యం పీట మీద పోసి కలిసం నిలిపేందుకు అలాగే శనగలు మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి అలాగే ముత్తైదువులకు మనం వాయినంగా ఇవ్వడానికి శనగలను సిద్ధం చేసుకోవాలి ఈ శనగలను మనం ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలి మొలకెత్తినవి ఇచ్చినట్లుగా అయితే మరీ మంచిది అలాగే యాలకులు మిరియాలు పానకం తయారు చేయడానికి అమ్మవారికి పానకం అంటే ఇష్టం కదా కాబట్టి పానకం కూడా తయారు చేసుకోవడానికి యాలకులు మిరియాలు సిద్ధం చేసుకోవాలి అలాగే పెసరపప్పు ప్రసాద్ దానికి పెసరపప్పు అన్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం అలాగే బెల్లం అంటే చలివిడి వీటితో పాటుగా పూర్ణం బూరెలు పరమాణం ఇవన్నీ తయారు చేసుకుంటాం కాబట్టి దానికి మనం బెల్లం సిద్ధం చేసుకోవాలి అలాగే ఐదు రకాల పూలు తెలుపు ఎరుపు రంగు పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఆ రంగు పూలను మనం సిద్ధం చేసుకోవాలి అలాగే రెండు పూలదండలు ఒకటి కలిశానికి వేయటానికి అలాగే ఒకటి పటానికి వేయటానికి అలాగే ముగ్గు వేయటానికి బియ్యపిండి మనం పీట మీద పసుపు రాసి ముగ్గు వేస్తాం కదా దానికోసం మనం బియ్యపిండిని కూడా ఏర్పాటు చేసుకోవాలి అలాగే పసుపు కుంకుమలు అమ్మవారి కలిశానికి అద్దటానికి అలాగే అమ్మవారిని పూజించటానికి మనకి పసుపు కుంకుమలు అవసరం అలాగే గాజులు అమ్మవారికి అలాగే ముత్తైదువులకు వాయినానికి మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని గాజులను కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే గంధం తమలపాకులు అలాగే అరటి పండ్లు ఆకులు వక్కలు ఖర్జూరాలు పసుపు కుంకుమ ప్యాకెట్లు చిల్లర నాణ్యాలు అలాగే మామిడాకులు మామిడాకులు గుమ్మాలకు తోరణాలు కట్టడానికి అలాగే కొంతమంది కలిసంలో నీళ్లు పోసి మామిడాకులు వేస్తారు కాబట్టి మనం మామిడాకులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే ఆవు పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం కోసం సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి మన శక్తి కొలది వివిధ రకాల నైవేద్యాలను ఏర్పాటు చేస్తాం వాటికి తగిన సామాన్లు కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే చేతికి తోరాలు కట్టుకోవడానికి తొమ్మిది తెల్లధారపు పోగులు అనగా ఒక తెల్లధారపు రీలను కూడా మనం సిద్ధం చేసుకోవాలి తోరాల కోసం అలాగే అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపపు కుందులు ఒత్తులు అలాగే ఆచరణం చేయడానికి పంచపాత్ర ఒద్దరిని చిన్న పల్లెం వీటిని కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారిని వరలక్ష్మి వ్రతం రోజు రకరకాలుగా పూజ చేస్తారు కొంతమంది నూట ఎనిమిది నాణ్యాలతో పూజ చేస్తారు అలా చేసిన వాళ్ళు నూట ఎనిమిది నాణ్యాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే పసుపు గవ్వలు పసుపు గవ్వలతో కూడా మనం అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు కాబట్టి నూట ఎనిమిది పసుపు గవ్వలు తామర గింజలు చిట్టి గాజులు అలాగే వెండి పువ్వులు ఇలా రకరకాల వస్తువులతో అమ్మవారికి ఆ రోజు పూజలు ఆచరిస్తారు కాబట్టి అటువంటి సాంప్రదాయం అటువంటి పద్ధతులు ఆచరించాలనుకున్న వాళ్ళు ముందుగానే వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే హారతి ఇవ్వటానికి హారతి కర్పూరం అలాగే గంట హారతి పల్లెం అక్షింతలు అగరబత్తులు దీపారాధన కోసం నెయ్యి అలాగే కొంతమంది ఈ వరలక్ష్మి వ్రతానికి కాసును కూడా అమ్మవారికి సమర్పిస్తారు కాసుకి ఒక పసుపు దారం గుచ్చి అమ్మవారికి మనం కలిసం ఏర్పాటు చేసినప్పుడు జాకెట్ పైన వేస్తారు కదా ఆ విధంగా కాసు పెట్టే సాంప్రదాయం ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా కాసును కూడా ముందే సిద్ధం చేసుకోవాలి ఇలా మనం అమ్మవారికి పూజకు ముందే కొన్ని సామాన్లను సిద్ధం చేసుకోవడం అలాగే వాటి ముందు రోజు ఏ ఏ సామాన్లు కావాలో ఆ సామాన్లు సిద్ధం చేసుకోవడం ఇలా చేసుకునేటట్లయితే పూజ రోజు మనకి పని అనేది చాలా తొందరగా తేలిపోతుంది మనకి సామాన్లనే మనం ముందుగానే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ఏ ఏ సామాన్లు సిద్ధం చేసుకోవాలో మీ సాంప్రదాయం ప్రకారం ఇంకా ఏమైనా సామాన్లు ఉంటే వాటిని కూడా ఈ విధంగానే సిద్ధం చేసి ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో